G20 సదస్సులో పాల్గొనేందుకు అగ్రదేశాది నేతలు భారత్కు చేరుకోనున్నారు. ఇవాళ భారత్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా వంటి అగ్రదేశాది నేతలతో పాటు ఇతర ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది భారత్. G20 కూటమిలోని 20 సభ్య దేశాలు, 11 ఆహ్వాన దేశాలు, ఐక్యరాజ్య సమితి, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు ఈ కీలక సదస్సుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో 5000 సీసీ కెమెరాలతో ఢిల్లీ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని భారత్ మహామండపం కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ కార్యక్రమ అజెండాలో కీలక విషయాలున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడం, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి ప్రభావం, గ్రీన్ డెవలప్మెంట్, వాతావరణ మార్పులు, వేగవంతమైన సుస్థిరాభివృద్ధి, వ్యవసాయం, ఆహార వ్యవస్థ, సాంకేతిక మార్పులు, 21వ శతాబ్దపు బహుపాక్షిక సంస్థలు, మహిళా సాధికారతతో అభివృద్ధి వంటి అంశాలే అజెండాగా G20 సదస్సు సాగనుంది. ప్రపంచంలోనే సంపన్న దేశాధినేతలు ఈ సదస్సుకు రానుండటంతో వారు బస చేసే హోటళ్లు భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది భారత్. అగ్రదేశాధినేతల్లో తొలుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్ చేరుకోనున్నారు. భారత మూలాలున్న వ్యక్తి కావడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1:40 ఢిల్లీ విమానాశ్రయంలో దిగనున్న సునాక్కు కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే స్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయన ఢిల్లీలోని షంగ్రీలా హోటల్లో బస చేరున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్యలో దిగనున్నారు. చైనా అధ్యక్షుడు ఈ సదస్సుకు డుమ్మా కొడుతున్నప్పటికీ ఆ దేశం తరపున ప్రధానమంత్రి లీచియాంగ్ బృందం పాల్గొననుంది. వీరు ఢిల్లీలోని తాజ్ హోటల్లో బస చేరున్నారు. క్లారిట్స్లోను ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇంపీరియల్ హోటల్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ని ఆతిథ్యం స్వీకరించనున్నారు. ఇక G20 శిఖరాగ్ర సదస్సులో విస్తృత చర్చల తర్వాత దేశాధినేతలు ప్రపంచ శ్రేయస్సు కోసం ఎలాంటి తీర్మానాలు చేయనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. జూలైలో G20 దేశాల పర్యావరణ శాఖ మంత్రులతో సమావేశంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశలవారీగా తగ్గించడంపై చర్చలో ఏకాభిప్రాయం కుదరలేదు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికల్లా 11 టెరావాట్లకు తేవడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వంటి అంశాల్లోనూ ఉమ్మడి నిర్ణయం తీసుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో గత వాగ్దానాలు తీర్మానాలకు కట్టుబడేలా ఈసారైనా G20 దేశాలు ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటాయో లేదో చూడాలి.